తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో ధర్మాగ్రహ దీక్ష చేపట్టిన స్వామి పరిపూర్ణానంద పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా దేవత విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. పిఠాపురంలో 23 విగ్రహాలను ధ్వంసం చేశారని, మతిస్థిమితం లేని వ్యక్తులు దేవతల విగ్రహాలు మాత్రమే ధ్వంసం చేయాలనిపిస్తుందా అని అన్నారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఫ్లెక్స్ బాగానే ఉంది కదా అని ప్రశ్నించారు. ధర్మరక్షణ కోసం 6 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని, రేపు హిందువుల ఇళ్లలో చొరబడి విధ్వంసం సృష్టిస్తారని పేర్కొన్నారు. వంద పుట్టలు పొరిగిన ఒక్క సింహం గర్జిస్తే చాలు. ఇక్కడ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళ మనం ఖచ్చితంగా ఒక సింహంలాగా పోరాడాలనుకోవాలి, కానీ ఈ నక్కల్లాగా కుక్కల్లాగా తోడేళ్ళలాగా రాబందువుల్లాగా అలాంటి ప్రకృతి మనది కాదు, అలాంటి సంస్కృతి మనది కాదు. ఒకసారి గట్టిగా చెప్పండి, పరాత్మతకి పరాత్మతకి పరాత్మతకి.